వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని అనంతపురంలో బీజేపీ నాయకులు సంధిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ఇతర పండుగలకు అనుమతినిచ్చి హిందువుల పండుగలకు అనుమతి ఇవ్వకపోవడాన్ని వారు తప్పుబట్టారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు రామకృష్ణ, గోగినేని రాజేష్, లలిత్ కుమార్, అశోక్ రెడ్డి, వెంకటేష్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న లేదు మొన్న రాత్రికి రాత్రి ఒక మెమో ఇష్యూ చేసింది పోలీస్ డిపార్ట్మెంట్ డీజీపీ గారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద వినాయక ఉత్సవాలు బహిరంగ ప్రదేశంలో పెట్టకూడదు, పబ్లిక్ ప్లేస్ లో పెట్టకూడదు. ఓన్లీ వారి వారి ఇళ్లలోనా లేకపోతే దేవస్థానాల్లో పెట్టుకొని పాటించాలి. మొన్నటి దాకా వారు జీవో ఇష్యూ చేసే ముందు ఆ రోజు వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొహరం పండుగలు ప్రతి ఒక్క వార్డు వార్డు గల్లీ గల్లీలోనా పెట్టి గుండాలు అగ్నిగుండాలు ఏర్పాటు చేసుకొని విపరీతమైన డీజిల్ పెట్టేసి ప్రజానికి ఎంతో మంది ఇబ్బంది పెట్టినా కూడా పట్టించుకోలేదు. మొన్నటి మొన్న వాళ్ళ నాన్న వర్ధంతి రోజు కూడా వేలాది మంది జనాలు కలిసారు సీఎం గారి సమక్షంలోనే, ఎప్పుడు కూడా సీఎం గారికి కనిపించలేదు. ఎప్పుడైతే హిందూ సంస్థలు హిందూ నాయకులు హిందూ పండుగలకు వస్తారో ఆ రోజు మాత్రం వివక్ష చూపుతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాం, నీ ఓన్లీ మైనారిటీ ఓట్ల కోసంతోనే ముఖ్యమంత్రి అయ్యావా, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉండే మెజారిటీ హిందువుల ఓట్లతో కూడా ముఖ్యమంత్రి అయ్యావా అని. కాబట్టి ఈరోజు నీ నిర్ణయం ఏదైతే ఉందో తక్షణం ఉపసంహరించుకోవాలి. భారతీయ జనతా పార్టీ రిక్వెస్ట్ చేస్తోంది. అనంతపురం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో